నమస్కారం గురు నమస్కారం గురుగారు మేషం కర్కాటకం మకరం ఈ రాష్ట్ర వారికి డిసెంబర్ నెలలో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి తప్పకుండా ఓం శ్రీ గురు వ్యోనమ మేషరాశి వాళ్ళకి డిసెంబర్లో గ్రహ గమనగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా జన్మంలో రాహు వ్యయంలో గురువు అలానే మిగతా గ్రహాలన్నీ కూడా మనం చూస్తే ఈ మేషరాశి వాళ్ళకి కొంత ధనపరంగా ఆదాయం వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అది ఎలా అంటే తొమ్మిదవ స్థానంలో రవి బుధ శుక్ర సంచారం వల్ల ఆర్థిక పరంగా డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే ఆర్థిక పరంగా లావాదేవీలలో కొనసాగించే అవకాశం ఉంటుంది అందరితోటి కూడా నవంలో రవి యొక్క సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కానీ ధనపరంగా మటుకు అన్నీ కూడా వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటాయి అంటే వస్తువులు సామాగ్రికి సంబంధించినవి కానీ వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆశించినంత జరిగే అవకాశం అనేది ఉంటుంది నవమస్థానంలో బుధుడు వల్ల భాగ్యంలో బుధుడు వల్ల వ్యాపారపరంగా చాలామంది కూడా మేము పెట్టుబడి పెడతాము అనే వచ్చే వాళ్ళు ఎక్కువ చెప్తారు ఆ ఎక్కువ కావటం వల్ల రకరకాల వ్యాపారాలు రకరకాల వస్తువులు ఆ షాపులో పెట్టుకోవటం అనేది జరుగుతుంది వ్యాపారం అనేది సజావుగా సాగుతుంది ఈ నవమస్థానంలో శుక్రుడు వల్ల ప్రతి విషయంలో కూడా బాగా కలిసి రావటం ఆర్టిస్ట్కి కానీ కళాకారులకు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఎంతమంది కళాకారులు ఉంటారో ఆర్టిస్ట్ ఉంటారో డ్రామా సంబంధించినవి కానీ మిగతా వాళ్ళని కూడా కళా పోషణ చేసుకునే వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది అలానే జ్యువెలరీ షాప్స్ కానీ జెమ్స్ సంబంధించిన జమాలజీ సంబంధించిన స్టోన్స్ అమ్మే వాళ్ళకు కానీ ఆధ్యాత్మిక పరంగా ఉండే వ్యక్తులకు కానీ పూజా స్టోర్లకు కానీ లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ మూడు గ్రహాల యొక్క కలయిక వల్ల ఉద్యోగస్తుల్లో వేరు వేరు పక్కన కొలీగ్ సలహాల వల్ల ఒక మెట్టు ఎక్కే అవకాశం అనేది ఉంటుంది అంటే ఒక అడ్వైజ్ ఇస్తుంటారు అడ్వైజ్ ఇవ్వటం వల్ల ఒక మెట్టు ఎక్కుతారు దానివల్ల కొంత ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది కానీ వ్యయస్థానంలో గురువు ఉన్నాడు కదా అంటే ఆదాయం కాస్త ఆదాయం వస్తుంది అని ఖర్చు పెడతారు ఖర్చు పెట్టడం అంటే దేనికి కావలసిన దానికే ఖర్చు పెడతారు నవమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వల్ల వివాహాలు శుభ కార్యక్రమాలు బంగారు ఆభరణాలు కొనం ఫర్నిచర్ కొనే అవకాశం ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ చేసే అవకాశం ఉంటుంది అలానే ప్లాట్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి రెండవ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ప్లాట్స్ రియల్ ఎస్టేట్ సంబంధించినవి కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి మేషరాశి వాళ్ళకి పదవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వాళ్ళకి వృత్తిపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఉంటుంది అయితే దాని కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల వాళ్ళకి ఆ దోషం అనేది పోయే అవకాశం ఉంటుంది అలానే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు ఏదో బయట విషయాలు తీసుకొచ్చి ఇంట్లో చికాకులు కలుగుతూ ఉంటాయి కానీ అవి తొందరగా ఒక గంటలో రెండున్నర గంటల్లో సమసిపోతాయి ఈ మేషరాశి వాళ్ళు తప్పకుండా అనుసరించాల్సిన రెమెడీ ఏమిటి అని అంటే హనుమా చాలీస్ హనుమాన్ చాలీస్ చదవటం ఒకటి సుందరకాయ పారాయణం చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలానే మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసంలో అంటే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా బాగుంటుంది స్నేహ సోదరుల యొక్క అక్కచెల్ల యొక్క అండలతోటి ధనాన్ని సంపాదించటం ఒక వ్యాపారంలో కూడా సోదరులు అలానే మనకి సోదరీమణులు అంటే అన్నదమ్ములు కానీ అక్క చెల్లులు కానీ వ్యాపారంలో మేము కూడా పాల్గొంటామని అన్నదమ్ములు అందరూ కూడా సఖ్యతగా ఉండి వ్యాపారాన్ని సాగించే అవకాశం ఉండటం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళు కూడా కలిసి వ్యాపారం చేయటం కొత్త కొత్త ప్రాజెక్టులు నిర్మించుకోవటం అలానే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి చాలా అనుకూలంగా ఉంటున్న గ్రోత్ అనేది ఇన్కమ్ అనేది గ్రోత్ జరిగే అవకాశం ఉంటుంది మకర రాశి వాళ్ళకి అలానే ఈ మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో కుజుడు వల్ల సంతాన పరంగా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఇబ్బందులు కలిగిన వాళ్ళకి కొన్ని ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అంటే ఏదో కొంచెం పిల్లలు మొండి పట్టుదలతో ఉండే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు పట్టిన మొండి పట్టుదలే అది మంచిది అని తల్లిదండ్రులు గ్రహించలేకపోతారు ఇక్కడ కానీ అది చాలా మంచిది వాళ్ళు అనుకున్నది ఏదైతే సాధిస్తారో అది కూడా మంచి అంబిషన్తోటి వాళ్ళు సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే కొంత చికాకులు కలుగుతుంటాయి సంతానం ద్వారా చికాకులు కలిగిన అల్టిమేట్ చివరిలో బాగుంటుంది అలానే మకర రాశి వాళ్ళకి చతుర్థ స్థానం రాహు యొక్క సంచారం వల్ల తల్లి యొక్క ఆరోగ్యాన్ని సమీక్షించుకోవాలి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ప్లాట్స్ కొనుగోలు చేసే అవకాశం బాగా ఉంటుంది ఈ రాశి వాళ్ళు అలానే మకర రా ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకంగా వ్యయస్థానంలో రవి బుధుడు శుక్రుడు యొక్క సంచారం ఉంది వ్యయస్థానంలో రవి యొక్క సంచారం వల్ల కొన్ని చికాకులు కోపము అంత అనుబంధం లేకపోవటం జరుగుతుంటుంది అలానే పన్నెండవ స్థానంలో బుధుడు ఉండటం వల్ల యజమానికి పనిచేసే వ్యక్తులకు మధ్యలో అనుబంధం తగ్గి వాళ్ళు మానేయటం ఈయన మళ్ళీ కొత్త వాళ్ళని వెతుక్కోవటం జరిగే అవకాశం ఉంటుంది పన్నెండవ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత అనేది లోపించే అవకాశం ఉంటుంది అయితే దానికి కొద్దిగా ఎవరకొండలు తగ్గి మ్యూట్యులు అండర్స్టాండింగ్లో ఉండి ముందుకెళ్తే మంచిది అలానే జన్మంలో శని వల్ల శరీరం రుగ్మతలు ఏర్పడుతూ ఉంటాయి అయితే ఇంకా మకర రాశి వాళ్ళ శని పవర్ అనేది తగ్గుతూ ఉంది కాబట్టి అలాంటి దోషాలు ఏం జరగవు శారీరకంగా కూడా స్వల్ప దోషం అనేది ఉంటుంది కానీ దాన్ని పరిహారం చేసుకొని శని యొక్క ఆరాధన శనివారం రోజున ద్రాక్షారసంతో నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయండి చాలా చక్కని మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఏకాద స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల వాళ్ళు ఏదైతే అనుకుంటారో అన్ని పనులు కూడా సకాలంలో అయిపోతాయి ఆ సకాలంలో అయిపోవటం వల్ల ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలానే ఆరోగ్యపరంగా కూడా తగ్గే అవకాశం ఉంటాం ఏదైతే గతంలో ప్రమాదాలు జరిగిన వాళ్ళందరికీ కూడా ఆ ఏదైతే పుండ్లు కానీ శరీరం రుగ్మతలు కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయి అలానే నవమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ధనలాభం కలుగుతుంది ధనం లాభం కలగటం ఆర్థిక స్థితిలో మెరుగుపడి ఉంటాం అలానే ప్రైవేట్ సెక్టార్లో చేసేస్తున్న పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు ఏదైతే చిన్న ఉద్యోగం అని ఆలోచన చేశారో అలా కాకుండా పెద్ద ఉద్యోగమే రావటం ఎంతైతే ఎంతైతే ఇన్కమ్ అనేది ఆలోచన చేశారో అంతకంటే కూడా ఎక్కువగా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు అధిక శ్రద్ధతోటి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది స్త్రీలకు కూడా మరి లాభం కలిగే అవకాశం ఉంటుంది సంతానం ద్వారా లాభం కలగటం సంతానం కలగటం ప్రెగ్నెన్సీ రావటం వచ్చే అవకాశాలు కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగా ఉన్నాయి అలానే చతుర్థ స్థానంలో కేతు వల్ల కూడా వాళ్ళకి వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అలానే తల్లి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైన విషయం అలానే సప్తమ స్థానంలో అంటే ఇక్కడ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముందు ముఖ్యంగా నేను చెప్పినట్టుగా చతుర్థ స్థానంలో కేతు వల్ల కూడా జ్ఞానం అనేది కూడా కరిగే అవకాశం ఉంటుంది అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలానే ఆరో స్థానంలో రవి బుధాసుకుడు యొక్క సంచారం ఉంది అంటే డిసెంబర్ మధ్య మాసంలో ఈ ఆరో స్థానంలో రవి వల్ల వాళ్ళకి ఉద్యోగపరంగా వృత్తిపరంగా బాగుంటుంది ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల ఏదో చిన్న చిన్న కలతలు వస్తాయి కానీ మిగతా అన్నీ టోటల్గా బాగుంటుంది ఆరవ స్థానంలో బుధుడు వల్ల కూడా వ్యాపార పారకంగా వ్యాపారపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది నూతన వ్యాపారాలకు తెరదీసే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది సప్తమ స్థానంలో శని వల్ల ఏదో చిన్న చికాకులు కలుగుతాయి కానీ కుటుంబ పరంగా మిగతా అంతా కూడా బాగుంటుంది ధనపరంగా కర్కాటక రాశి వాళ్ళకి ధనపరంగా బాగుంటుంది అలానే ఆరోగ్యపరంగా బాగుంటుంది సంతాన పరంగా కానీ సంతానం వృద్ధి చెందటం కానీ అన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది మరింత మేలు కలగాలంటే తప్పకుండా వాళ్ళు అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక ధన్యవాదాలు సర్వే జనాభవంతు